వీరువేలు ఎక్కడుంది? అదేంటి? ఏమిటి ఇది? శవ పెట్టిలా ఉందే, తెరవండి చూద్దాం. మళ్ళీ ఫలం ఖాళీ చేయించడానికి ఎవరినైనా పంపితే ఆ వచ్చిన వాడికి కూడా ఇదే గతి పడుతుంది. అల్లేరు పోలీస్ స్టేషన్ ఇదే, నైట్ డ్యూటీ అనుకుంటా. పాప ఏమండి? ఏమిటి? మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? అరుగు. ఓహో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? ఏం కావాలి? మర్డర్ కేస్ సార్, కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాను. ఒక దాదాగాడు ఈ పక్కనే ఉన్న మా చక్రవర్తి గారి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. దాన్ని ఖాళీ చేయమని అడగడానికి వెళ్ళిన మా మనిషిని వారు చంపి శవాన్ని శవపేటికలో పెట్టి మాకే పాత్ర చేశారు సార్. అయితే ఏంటంటావు ఇప్పుడు? అంటానికి ఏముంది? అటువంటి గాడిదని, పంది కుక్కుని, తన్నాసిని, పెట్టమని. ఏమిటా వాగుడు? వాగటం కాదు సార్, కనిపిస్తే చెప్పించి కొడతా. అసలు నేనే వెళ్ళి వాడి చర్మ ఉరిసి నా కాళ్ళకి కొత్త చెప్పులు కుట్టించుకుందాం అనుకున్నాను. కాకపోతే చట్టం ఉంది కదా సార్, మీతో చెప్తే వాడిని పుళ్ళు పుడుస్తారని. ఇంతకీ అతను ఎవరో తెలుసా? ఎవడైతే సార్, రౌడీ విధవ, నరికి పోగులు పెట్టాలి. ఆ రౌడీ, ఆ దాదా, ఆ రుస్తు నేనే. ఓహో, మరోసారి ఆ స్థలం తోలికొచ్చిన నా తోలికొచ్చిన కాఫిన్ బాక్స్ రెడీ అవుతుంది. ఇన్నది అవుట్, ఇది ఏమి తెలియలేదే. నేను ఒక డబ్బా తెచ్చుకొచ్చేవాడు, పెట్టి ఏడుకుంటల వాడా. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి ఒక పిచ్చివాడు పరారి. చూచుటకు అందంగా ఉంటూ పిచ్చి చేష్టలు చేసే ఆ యువకుడు అప్పుడప్పుడు మనుషులతో పాటు గేదెల్ని, కుక్కల్ని, కోడిపెట్టల్ని కొరకడం, నవలడం లాంటివి చేస్తూ ఉంటాడు. పిచ్చిలో కూడా తాను మినిస్టర్నని, ఎంపీనని అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. విజేత రమేష్ కృష్ణ అధ్యక్షుడిగా ఎన్నిక. ఏమండోయ్ సార్? సార్ సార్ సార్, ఆఫీస్ 9 గంటలకండి. ప్రొపరేటర్ గారు వచ్చారా? ప్రొపరేటర్ గారు ఇంకా రాలేదండి. ఆయన నా పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వచ్చారు. కుదరదండి, చెప్తే చెప్పింది చెయ్యి. కుదరదు సార్. సార్ 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 సార్, ఆగు ఆగమంటుంటే ఏంటయ్యా బాబు నువ్వు? నీకే చెప్పేది, డైరెక్ట్ గా వచ్చి ప్రొపరేటర్ గారి సీట్లో కూర్చుంటావేంటి? నేనే ప్రొపరేటర్ని. ఇప్పుడు మా చక్రవర్తి గారు వచ్చారంటే నిన్ను నన్ను కలిపి కారేస్తారు. లేవయ్యా. నేను లాగను. ఇక నుంచి ఆస్తికంతా నేనే యజమాని. మీరంతా నేను చెప్పినట్టు వినాలి. చూస్తుంటే పిచ్చివాళ్ళే ఉన్నాడు. ఒకవేళ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన పిచ్చివాడు జతనేనేమో. ఎంపీనని, మినిస్టర్నని అందరినీ మోసం చేస్తున్నాడట, ఇప్పుడేమో ప్రొపరేటర్ని నన్ను మోసం చేస్తున్నాడు. పోలీసులను పిలవలసిందే. అయ్యో, తెలియక ఏమో వాగానండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ. కాఫీ వస్తుంది నాన్న. ఎందుకు రాదు? ఫోన్ చేసి మరీ తెప్పిస్తున్నా. ఉండు, అక్కడే ఉండు. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు అతనే పిచ్చాడు, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఏమిటి విషయం? ఇక్కడ ఒక పిచ్చోడు ఉన్నాడని మాకు ఫోన్ వచ్చింది. నేనే చేశాను. కాదు, నేను చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. అతనే పిచ్చాడు, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, మా ఇద్దరిని చూసి మీరే చెప్పండి, ఎవరు పిచ్చోడు? నన్ను చూస్తే పిచ్చాడు ఉన్నానా? చూడండి సార్, నన్ను ఎలా బెదిరిస్తున్నాడు. అదేంటయ్యా, ఆయనంత సైలెంట్ గా ఉంటే బెదిరిస్తున్నాడంట? చూస్తుంటే నువ్వే పిచ్చాడులాగా ఉన్నావు. అవును, నేనే పిచ్చాడు. కాదు, అతనే పిచ్చాడు. చూశారుగా వాడి వాలకం, తీసుకెళ్ళండి. కావాలండి, మా బాస్ వచ్చి అడగండి సార్. నేనే ఇక్కడ బాస్ని. ఈ పిచ్చివాళ్ళు ఎప్పుడు తాము పిచ్చివాళ్ళమని ఒప్పుకోరు. మీరు నమ్మకపోతే ఐజీకి ఫోన్ చేస్తాను. అక్కర్లేదు సార్, వీడే పిచ్చాడని మాకు అర్థమైపోయింది. ఎరా రాస్కెల్, మమ్మల్ని వసం చేస్తావా? నడు.